పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడేళ్ల తర్వాత వెండితెరపై కనిపించబోతున్నారు. April 9 వకీల్ సాబ్ రిలీజ్ కాబోతుంది. ఈ విషయం ఇప్పటికీ అందరికీ తెలిసిందే. అయితే పవన్ గురించి ఇండస్ట్రీలో ఎవరైనా పెద్దలు కానీ అలానే హీరోయిన్లు కానీ తోటి నటీనటులు కానీ చెప్పినప్పుడు ఆ వార్త, ఆ మాటలు సోషల్ మీడియా వేదికగా బాగా హల్చల్ అవుతూ ఉంటాయి. అంతేకాకుండా హాట్ టాపిక్గా నిలుస్తూ ఉంటాయి. తన అభిమాన హీరో గురించి ఎవరు ఏం చెప్పినా కూడా అభిమానులు ఆ విషయాన్ని తెగ షేర్లు చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు అమ్మడు నిధి అగర్వాల్ కూడా పవన్ కళ్యాణ్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇక పవన్ కళ్యాణ్ని చూసి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను అంటుంది ముద్దుగుమ్మ నిధి అగర్వాల్. అరహర వీరమల్లు చిత్రంలో పవన్ సరసన నటిస్తుంది ఈ భామ. ఈ చిత్రంలోని తన పాత్ర పవన్ గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిందామె. నేను పవన్ కళ్యాణ్ గారికి పెద్ద అభిమానిని. ఆయన చిత్రాలు చూస్తూ పెరిగాను. ఎప్పటికైనా ఆయనతో కలిసి పనిచేయాలనే కళ హరిహరతో నిజమైంది. పవన్ అద్భుతమైన నటుడు. అలాంటి నటుడితో కలిసి పనిచేస్తుండటం గొప్ప అనుభూతినిస్తుంది. ఆయన చుట్టూ తెలియని ఏదో శక్తి దాగి ఉంది. అందుకే పవన్ సెట్లో అడుగు పెట్టగానే అక్కడున్న వారంతా చేస్తున్న పనిని ఆపేసి ఆయన్నే చూస్తుంటారు. పవన్ గురించి చెప్పాల్సిన ముఖ్య విషయం ఏంటంటే, ఏదైనా సన్నివేశం రిహార్సల్స్ చేయాల్సి వస్తే అదొక బాధ్యతగా కాకుండా చాలా ఆనందంగా చేస్తుంటారు. ఈ చిత్రంలో భాగస్వామిని కావటం వల్ల ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను అని చెప్తుంది నిధి అగర్వాల్. ఇందులో నా పాత్ర అసాధారణమైనది. పీరియాడికల్ డ్రామా నేపథ్యం కావటంతో రాజసం ఉట్టిపడే వస్త్రాల్లోనే కనిపిస్తాను తప్ప మునుపటిలా జీన్సుల్లో కనిపించను. నా పాత్రను వెండితెరపై చూసుకునేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. గత చిత్రాల్లోని పాత్రలకు మేకప్ వేసేందుకు 20 నిమిషాల టైం పడితే ఈ సినిమాలోని పాత్ర కోసం 90 నిమిషాలు పడుతుందని తెలియజేసింది. ఈ క్రేజీ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తుండగా ఏం రత్నం సమర్పిస్తున్నారు, దయాకర్ రావు నిర్మిస్తున్నారు, ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికీ విడుదలైన ఫస్ట్ గ్లిమ్స్ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఇక హరిహర వీరమల్లు చిత్రంతో తన లైఫ్లోనే ఫస్ట్ టైం ఒక పీరియాడికల్ సబ్జెక్ట్ చేస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇక వరుస పెట్టి చక్కచక్క సినిమాలు చేసేస్తున్నారు. అయితే ఇక మిస్టర్ మజ్నూతో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత ఇస్మాన్ శంకర్తో కుర్రకారు మతులను పోగొట్టిన నిధి అగర్వాల్ ఈ రకంగా పవన్ కళ్యాణ్పై కామెంట్స్ చేయటం ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక దీన్ని బట్టి మనం అర్థం చేసుకుంటే సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్గా ఫిక్స్ అయిపోయినట్లు కనిపిస్తుంది. ప్రస్తుతానికి హైదరాబాద్ నగర శివారులో వేసిన సెట్లో ఈ చిత్రం యొక్క షూటింగ్ జరుగుతుంది. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి వీడియో నచ్చితే లైక్ చేసి అందరికి రీచ్ ఎలా షేర్ చేయండి.